మిత్రులారా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, తమ రాష్ట్రం మీద స్వాభిమానం లేని కుక్కలు ఆ రాష్ట్రాన్ని పాలిస్తే, అది ఏ రాష్ట్రమైనా సరే, స్వాభిమానం లేని కుక్కలు ఏ రాష్ట్రాన్ని పాలించినా ఆ రాష్ట్రం సాధించిన విజయాలను వాళ్ళు గుర్తించలేరు, కొత్తగా విజయాన్ని సాధించలేరు, అలాగే గతంలో సాధించిన విజయాలను గుర్తించలేరు. అందుకే మిత్రులారా వాళ్ళు అంటాం, అందుకనే కుక్కలతో పోలుస్తున్న మిత్రులారా, అధికారంలో ఎవడుండని గాని రాష్ట్ర స్వాభిమానం లేకపోతే వాడు నాకు కుక్క లెక్కనే. ఎందుకంటున్నా మిత్రులారా ఒకసారి చూడండి, అనాథ అయిన తెలంగాణ విజయం స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రానికి అవార్డుల పంట, అగ్రభాగాన నిలిచిన పట్టించుకొని రాష్ట్ర సర్కార్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేని దుస్థితిలో పాలకులు. మరి ఆ పాలకులు ఏం చేస్తున్నారో తెలుసా మిత్రులారా? బీఆర్ఎస్ పార్టీ మీద అభివృద్ధి పథంలో ఆత్మ గౌరవంలో నిలబెట్టినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద బురదయల్లే ప్రయత్నం పెట్టుకున్నారు, ఓట్లు సంపాదించుకునే కుట్రకు తెరలేపారు మిత్రులారా. వాళ్లకు స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో మనకిచ్చినటువంటి అవార్డులు మనకు వాళ్ళకు గుర్తురావు మిత్రులారా. అలాంటి ఉన్మాదులు, అలాంటి కుక్కలు పాలిస్తుంటే తెలంగాణ అనాథ కాకపోతే ఏమవుతుంది? 2015ల దాదాపు 476 సిటీస్ పార్టిసిపేట్ చేస్తే 275 స్థానం 2015లో, ఈ 2023లో 4416 ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే 9వ స్థానం నా హైదరాబాద్ మీద ప్రేమ లేని కుక్కలు కనీసం ఈ విజయాన్ని గుర్తించలేకపోతున్నాయి, ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాయి. ఆ విజయం ఆషామాషిగా రాలే. ఎందరో పారిశుద్ధ కార్మికులు నిర్విరామంగా కష్టపడితే క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా మారింది. అలాంటి గొప్ప విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేని ఉన్మాదుల్ని మనం కుక్కలతో పోలిస్తే తప్పేంటి మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. స్వాభిమానం ఉంటే నా బాధ అర్థమవుతుంది, ఈ రాష్ట్ర విజయం వాళ్ళకి అర్థమవుతుంది. పండుగ పూట ఇంట్లో పెళ్ళాలతో ఎంజాయ్ చేసుడు కాదు, పాలకుల్లారా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేయండి. ఇది మనందరి విజయం, మనకు ఆత్మ గౌరవానికి ప్రతీక.